పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టులో సూర్యకుమార్ ఉన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే బీసీసీఐ ప్రయోగాత్మకంగా మరో జట్టును లంక టూర్కు పంపించింది. అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకున్న ధావన్ సేన సన్నాహకాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు ఇంట్రా స్క్వాడ్స్ మ్యాచ్లు ఆడుతూ తమని తాము మెరుగుపరుచుకుంటున్నారు. అయితే తాజాగా సూర్యకుమార్ యాదవ్ వర్చువల్ గా మీడియాతో మాట్లాడుతూ లంకా పర్యటనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజంతో తొలిసారి కలిసి పనిచేస్తున్నానని, ఆయన నుంచి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శ్రీలంకతో తలపడేటప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది, అది లేకపోతే ఉత్సాహం ఉండదు. ఈ పర్యటన మాకు సవాళ్లతో కూడుకున్నది, అందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మరోవైపు ఇంగ్లాండ్తో అరంగేట్రం చేసిన సిరీస్ కు ఈ సిరీస్ కు పోలికే లేదు. రెండు వేర్వేరైన సవాళ్లు ఒకే రీతిలో ఉంటాయి. ఈ క్రమంలోనే లంకతో ఆడేటప్పుడు నా ఆటను మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నా, ఇది వరకు ఎలా ఆడానో ఇప్పుడు అలాగే ఆడాలనుకుంటున్నాను అని సూర్య చెప్పుకొచ్చారు. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో శ్రీలంక పర్యటన నిర్వహించడం గొప్ప విషయమని, ఇది తమకు మంచి అవకాశమని సూర్య అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు ఇక్కడ రాణించి తమని తాము నిరూపించుకోవటం సవాళ్లతో కూడుకున్నదన్నారు. అలాగే రాహుల్ ద్రవిడ్ తో కలిసి తొలిసారి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమే సూర్య మాట్లాడుతూ, రాహుల్ ద్రవిడ్ తో ఇదే నా తొలి పర్యటన, తన గురించి చాలా గొప్పగా విన్నాను. ద్రవిడ్ నేతృత్వంలో మరెన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నా, అతనితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అని సూర్య చెప్పారు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినట్లే భారత జట్టులోనూ ఆడతానని ఈ యువ బ్యాట్స్మెన్ స్పష్టం చేశారు. ఇక శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడటంపై మాట్లాడుతూ, ఇలాంటి ఉక్కపోత పరిస్థితుల్లో తాము ఇదివరకు ఆడామని, చెన్నై ముంబై లాంటి నగరాల్లోనూ అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉంటాయని సూర్య వెల్లడించారు. అలాగే తాము అక్కడ పరిస్థితులకు అలవాటు పడటానికి 15 నుంచి 20 రోజుల ముందుగా వచ్చామన్నారు. దాంతో ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. చివరగా తమ జట్టును ద్వితీయ శ్రేణి జట్టుగా అభివర్ణించడాన్ని సూర్య కొట్టిపారేశారు. తాము ఆ విషయం గురించి ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు. శ్రీలంకకు క్రికెట్ ఆడేందుకు వచ్చామని, ఆ సిరీస్ లను సానుకూల పరిస్థితుల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నామని తెలివిగా బదిలిచ్చారు సూర్య.